నెల్లూరు నగరంలో భారీ వర్షం కురుస్తుండడంతో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ పర్యటించారు. అండర్ బ్రిడ్జ్ల వద్ద నీరు నిలిచిపోవడంతో ఆ నీటిని వెంటనే మోటార్ల సాయంతో తరలించాలని ఆదేశించారు. అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వర్షపు నీరు ఎప్పటికప్పుడు వెళ్లిపోయేలా కాల్వలు పూడికతీత తీయించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో అక్కడ ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఆహారం, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేశారు. అవసరమైతే పునరావాస కేంద్రాలను తరలించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. ప్రత్యేకించి నగరంలోని శివారు ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని కమిషనర్ సూచించారు. ఎక్కడా ఇబ్బంది తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. మన కి ఒకటి బాగుంట అండర్ బ్రిడ్జ్, దెన్ రామలింగపురం అండర్ బ్రిడ్జ్ ఉంది, విజయ మహల్ గేట్ అండర్ బ్రిడ్జ్ ఉంది, అండ్ ఆత్మకూరు బస్ స్టాండ్ అండర్ బ్రిడ్జ్ ఉంది. ఫోర్ అండర్ బ్రిడ్జెస్ ఆర్ వెరీ వెరీ క్రిషియల్. ఫుల్ స్టెగ్నేషన్ ఉంటుంది అక్కడ, ఎందుకంటే అండర్ బ్రిడ్జ్ మీనింగ్ అంటే అది ఉంటుంది, స్లోప్లో నియర్ బై లేదు ఉంది, స్లోప్కి ఆ వాటర్ పోతుంది. మనం అక్కడ కంటిన్యూస్గా వాటర్ పంపింగ్ చేస్తున్నాం, కానీ వాటర్ పంపింగ్ కూడా కంటిన్యూస్లీ టైం పడుతుంది. ఇది కొంచెం వర్షం తగ్గింది కాబట్టి పంపింగ్ చేస్తే క్లియర్ అయిపోతుంది 2 అవర్స్, మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ పంపింగ్ చేస్తాం. సో నా ఓన్లీ రిక్వెస్ట్ అంటే ఆ ఏరియాస్కి యూజ్ చేయకండి, దయచేసి యూజ్ చేయకండి. నేను అక్కడ స్పెషలీ యంగ్ పీపుల్ ఏదైతే అంటే 18 to 25 ఇయర్స్ 30 ఇయర్స్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను చూశానంటే ఎనీ పర్సన్ యూజింగ్ అండ్ ట్రైంగ్ టు డూ సమ్ స్టంట్స్ అండ్ ఆల్, ప్లీజ్ డోంట్ డూ ఇట్. నేను చాలా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, వెరీ సీరియస్లీ ఐమ్ టెలింగ్ యూ. మెనీ పీపుల్ అంటే ఇప్పుడు అక్కడ స్టంటింగ్ చేస్తాము ఆర్ సమ్ యంగ్ పర్సన్ ఉంటే డోంట్ డూ దట్, ఐ రిక్వెస్ట్, అన్నెసెసరీలీ యూ విల్ బీ ఇన్ ట్రబుల్. సో ప్లీజ్ స్టే అట్ యువర్ హోమ్స్ అంటే అన్లెస్ ఇట్ ఈస్ హైలీ రిక్వైర్డ్. వర్షం విషయంతో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ 4 అండర్ బ్రిడ్జెస్, మనకి ఒకటి బాగుంట అండర్ బ్రిడ్జ్, దెన్ రామలింగపురం అండర్ బ్రిడ్జ్ ఉంది, విజయ మహల్ గేట్ అండర్ బ్రిడ్జ్ ఉంది, అండ్ ఆత్మకూరు బస్ స్టాండ్ అండర్ బ్రిడ్జ్ ఉంది.